మరి ఈ ప్రయాణంలో మిమ్మల్ని బాగా నిలబెట్టిన పాట ఇది అని అనిపించిన పాట ఏదైనా ఉందా మా కోసం పాడగలరా? అంటే సినిమా పాట అంటున్నారా మీరు? సినిమా పాట అయినా వ్యక్తిగతంగా మీరు రాసుకున్న ఆ 2000 పాటల్లో ఏదైనా? ఇప్పుడు ఆ పాటలల్లో ముఖ్యంగా నన్ను ఒక ఐకాన్ గా చేసింది నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఈ పాట దాసరి గారికి నేను మొదటి పరిచయం అయినప్పుడు నువ్వు అంతకుముందు 2-3 సినిమాలు రాశా అవ్వద్దు నువ్వేం రాసావో తెలిస్తే నేను నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు నేను వినిపించిన పాట ఈ నేలమ్మ పాట. అట్లాగే పాట ఎలా పుట్టిందో ఒక పాట రాశానమ్మా నేను సినిమాలు రాకన్నా ముందు. ఓకే. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. చూడు నీకు కూడా వస్తుంది, విన్నారు కదా? సో ఇట్లాంటి ఒక కొన్ని నేలమ్మ నా ఐకాన్ సాంగ్ లాగా అట్లాగే ఈ టపటప అనేది అయితే ఇప్పుడు ఎక్కడన్నా వేరే వేదికలు ఉంటాయి కదమ్మా సినిమాకు సంబంధించిన, వెళ్తే అక్కడ వాళ్ళు కళాకారులు గాయకులు ఏమంటారంటే పాట ఎలా పుట్టిందో రాయడం అనేది మొట్టమొదటి నువ్వే అన్నాను, ఎవ్వరూ రాయలేదు ఇంతకుముందు. ఇలా ఆ పాట నాకు బాగా ఇష్టం. మీరు మా కార్యక్రమానికి వస్తున్నారని చెప్పాం, కొంతమంది గెస్టులు మీతో మాట్లాడారు, ఒకసారి చూద్దామా మరి వాళ్ళు ఏమన్నారు. చూడాలి ఇప్పుడు ఇటే. ఓకే, మీకు గుర్తుందో లేదో నేను ఈ రచనా రంగంలోకి రాకముందే మనం కలుసుకున్నాం. చెన్నైలో నేను విలేకరిగా పనిచేస్తున్నప్పుడు విరుగంబాకంలో దాసనాథ్ గారి ప్రెస్ మీట్కి నేను వచ్చినప్పుడు అక్కడ మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూశాను. ముఖ్యంగా అశోక్ తేజ గారు అంటే ఏదో ఒక ఈ రెవల్యూషనరీ సాంగ్స్, ప్రజాకవి, జానపదాలు ఇవి బాగా రాస్తారు, ఈ స్త్రీల పాటలు బాగా రాస్తారనే ఒక ఉద్దేశం ఉంది సర్వత్ర. కానీ మీరు ఎన్నో అద్భుతమైన రొమాంటిక్ సాంగ్స్ కూడా రాశారన్నది అంటే బాగా గమనించి మాలాంటి కవులకి తెలుస్తుంది. ముఖ్యంగా దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే అది ఎంత గొప్ప హిట్టో అందరికీ తెలుసు. తర్వాత నా మొగుడు, రాంపేరే, నిన్న పిల్లాడతలు కానివ్వండి, తర్వాత చందమామలు, రేగు ముల్లోలే, ఇటువంటి చాలా పాటలు రొమాంటిక్ సాంగ్స్ మీరు రాశారు. అటువంటి పాటలు వింటున్నప్పుడు మీ కళానికి అన్ని వైపులా పదునుంది అని అర్థమవుతుంటుంది. ఇలాంటి గొప్ప పాటలు ఎన్నో మీరు ఇంకా ఎన్నో రాయాలని, మరింత పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. వనమాలి ఇప్పుడు తను చెప్పారుగా, మేము ఇప్పుడు అప్పుడే దాసరి గారి ప్రాంగణంలోకి ఆ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన రోజులవి. రాయుడు గారు నాయుడు గారు సినిమాకు ఆల్రెడీ నేను ముందే రాసినటువంటి పాటను నేను గురువు గారికి వినిపిస్తే ఈ పాట మనం హీరోయిన్ ఇంట్రడక్షన్ పెడదాం రా అని చెప్పేసి ఆకుపచ్చ చందమామ అనే పాట రోజా మీద తీస్తారు అది. అలా ఆ సినిమాలో నేను ఒక 3 పాటలు ఏమి రాశాను. గురుగారు చాలా గొప్పవరమైన కొండంత మనిషి, కానీ మనల్ని చిన్న బిడ్డలాగా తీసుకుని తన ఒళ్ళో తీసుకునేటువంటి, మనం ఏ ప్రయోగం చేసినా కూడా కనిచిద్దామంటాడు. అంతకుముందు తన ఏదన్నా వేరే అనుకున్నా కూడా ఇది బాగుంది కదరా ఇట్లాకి వెళ్దాం అంటాడు. ఇంకో గెస్ట్ కూడా మాట్లాడారు మీకోసం, ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. గురువు గారు నమస్కారం, నా పేరు శ్రీమణి. నేను మిమ్మల్ని చాలాసార్లు కలిశాను, గుర్తుపెట్టే ఉంటారు. మీ పాటలు అంటే నాకు చాలా బాగా ఇష్టం, మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. మీ సాహిత్యం ఎక్స్ట్రాడినరీ, చాలా హై స్టాండర్డ్ సాహిత్యం రాస్తారు. అండ్ ఇంకా అంటే మీ పాటలు బాగున్నాయని చెప్పడానికి కానీ లేకపోతే వాటి గురించి కామెంట్ చేయడానికి కానీ నాకు అసలు అర్హత కానీ ఆ ఏజ్ కూడా నాకు లేదు. అండ్ మీరు రీసెంట్గా రాసిన నీలిరంగు చీరలో ఉన్న సాంగ్ నాకు చాలా 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 ఇష్టం గురుగారు. మీ పాటలు మాకు ఎప్పుడూ ఒక పాఠాలు లాంటివి, సో అవి మేము ఎప్పుడు చదువుకుంటూ ఇంకా గొప్ప సాహిత్యం రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమణి ఎంత బాగా అది ఏదటి అత్తగా అత్తారింటికి దారేది, గగనపు నన్ను వీధి నుండి వలస వెళ్ళిన అది దానికోసం ఎంత అద్భుతంగా ఉంటుంది అది. అది అట్లాగే ఒక చినుకు కోసం కదిలింది నేడే వనవాసం మన కోసం, అద్భుతమైన ఎక్స్ప్రెషన్ కదా, అద్భుతమైన ఎక్స్ప్రెషన్ కదా. అందుకే చెప్తానమ్మా సినిమా రంగంలోకి వచ్చి 10 పాటలు రాస్తున్నాడంటే దానికి బికాజ్ రికమెండేషన్స్ ఇవి కావు, సామర్థ్యమే ముఖ్యం. శ్రీమణికి వనమాలికి వాళ్ళకు కూడా నేను గ్రేట్, వాళ్ళు మంచి పిల్లలు, మంచి రచయితలు, వాళ్ళు నాకన్నా బాగా రాస్తున్నారు. గ్రేట్, నాకన్నా బాగా రాస్తున్నారు.